నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసునామంలో శుభాలు తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని ఒక స్లోగన్తో విలియం కేరీ అనేటువంటి మిషనరీ ఇండియా దేశంలో అనేక మందిని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించాడు. బైబిల్ని మరి దాదాపు 36 భాషలకు పైగా ట్రాన్స్లేషన్ చేశాడు. ఒక ఆశయాన్ని సాధించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడండి. ముఖ్యంగా ఎవరైతే వారు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని నేను బాధపడుతూ అదే స్థితిలో ఉండి మరి బాధపడటం కంటే, నన్ను సృష్టించినటువంటి దేవుడు నా పట్ల ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తును ఆశ్రయించి ఆయన మార్గంలో నడిచేటువంటి వారికి వారి యొక్క పరాజయాలు, వారి యొక్క వైఫల్యాలు, వారి యొక్క ఓటములన్నీ కూడాను ఒక రోజున వారికి విజయంగా మారుతాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఇది స్ఫూర్తిదాయకం కావాలి. ఈ రోజున ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము 39 అధ్యాయంలో ఈ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఇలా ప్రారంభమవుతుంది. చూడండి, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన ఫోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇస్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్చు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడిని వారి తల్లిదండ్రు వారి యొక్క తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అయితే వారి యొక్క తండ్రి దగ్గర పెరుగుతూ ఉన్నాడు. తన యొక్క బ్రదర్స్ తన సహోదరులు అతన్ని ద్వేషించి అమ్మి వేసినప్పుడు, అతన్ని కొట్టి గుంటలో వేసినప్పుడు అతన్ని మరి ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చారట. ఆ ఐగుప్తు దేశంలో అతన్ని ఒక ఇస్మాయేలీయుడు అనేటువంటి ఆ వ్యక్తి, ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి ఫోతీఫర్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క స్లేవ్గా అతన్ని మార్కెట్లో కొన్నాడట. చూడండి, యోసేపు అనేటువంటి యవనాసుడు అప్పటికి టీనేజ్, అరౌండ్ 17 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. ఈ చిన్న వయసులో ఉన్నటువంటి ఈ యోసేపుని ఆ మార్కెట్లో కొనిన తర్వాత ఆ యొక్క ఫోతీఫర్ అనేటువంటి వ్యక్తి తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడట. చూడండి, ఒక మంచి వ్యక్తి యొక్క జీవితం ఎలాగా మరి కష్టాల్లోకి వెళ్ళిపోయిందో చూసినట్లయితే, ఈరోజున అనేక మంది ఇలాంటి పరిస్థితుల మధ్య వారి జీవితాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కన్నీళ్లతో, కష్టాలతో, బాధలతో, శ్రమల్లో అనేక మంది కృంగిపోతూ ఉన్నారు యవనస్తులు. మరి ముఖ్యంగా వారికి వారి జీవితంలో వైఫల్యం వచ్చినప్పుడు అనేక మంది మరి వారి యొక్క జీవితాన్ని అనేక తప్పు మార్గాల్లో నడిపించేటువంటి వారిగా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, యవనుడా నీ యవన కాలంలో సంతోషించుము, అయితే వీటన్నిటి విషయమే ఒక దినమున తీర్పు ఉన్నదేనని చెప్పి నీవు గ్రహించుకోవాలని సాల్మన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక జ్ఞాని ముందుగా ఒక మంచి హెచ్చరికను యవనస్తులకి చెప్పాడండి. యవనస్తులు ఏ విధంగా అయినా సరే వారు ఈ లోకంలో తమ యొక్క ఆశయాన్ని సాధించుట కొరకై వారి మార్గంలో దేవుని సహాయాన్ని పొంది ఈ లోకంలో ప్రయోజకులుగాను, అలానే సంఘానికి సమాజానికి సేవా భావం కలిగి ఉన్నట్లయితే దేవుడు వారికి తప్పకుండా సహాయం చేస్తాడు. వారికి ఏ పని అప్పగించినా సరే ఆ పని నమ్మకంగా చేసినట్లయితే వారిని దేవుడు వారు చేసే పనిలోనే ఆశీర్వదిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది. చదువుకు తగినటువంటి ఉద్యోగం లేకపోయినా చేయగలిగినటువంటి పని ఏదైనా సరే వాళ్ళు చేయగలిగితే అందులోనే వాళ్ళు రాణించవచ్చు. ఈరోజున అనేక మంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారు. కారణం ఏంటంటే ఒక రకమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్ వాళ్ళని వెంబడిస్తూ ఉన్నది. నా చదువుకు తగిన ఉద్యోగం లేదు కాబట్టి నేను ఇది చేయను అని ఖాళీగా కూర్చుంటున్నారు కదా. యోసేపు జీవితం మనం చూసినట్లయితే అతడు ఒక బానిసగా
అతడు కొనుపోబడుతున్నాడు. ఒక బానిసగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. అయినా సరే అతడికి నీతి ఉన్నది, న్యాయం ఉన్నది, విలువలు కలిగినటువంటి వ్యక్తి. తన జీవితంలో అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటైనా సరే కృంగిపోలేదు. కారణం ఏంటో తెలుసా? అతడు సృష్టికర్త అయినటువంటి యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవునికి మనుషులకి లెక్కప్ప చెప్పవలసిన వానిగా అతను జీవిస్తూ ఉన్నాడు. తనను అమ్మివేసినటువంటి అన్నదమ్ముల మీద ద్వేషం లేకుండా, తాను కనాను దేశాన్ని నుంచి ఐగుప్తు దేశానికి ఒక పరాయి వ్యక్తిగా మరి ఒక బానిసగా వచ్చినా సరే తను తాను నిందించుకోలేదండి. ఈరోజున అనేక మంది జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్న భవిష్యత్తును పోడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా మరి ప్రతీకారం తీర్చుకోవటం కోసం అనేక రకములైనటువంటి మార్గాలు అన్వేషిస్తూ జీవితాన్ని చందరబందర చేసుకుంటున్నారు. అయితే బైబిల్ మనకేం సెలవిస్తుందంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడట. అవునండి, మంచి మనసు కలిగినటువంటి వాళ్ళకి, యథార్థ హృదయం కలిగినటువంటి వారికి, దేవుని చేతిలో తమ జీవితాన్ని పెట్టుకొని ఈ లోకంలో జీవించేటువంటి వారికి ఎప్పుడు కూడాను దేవుడు సహాయం చేస్తాడు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఉద్యోగం చేసినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వారిలో దేవుడు ఉంటాడు. వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారు చేసే ప్రతి పనిలో ఆయన తోడుగా ఉంటాడు. యోసేపుకి ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. యోసేపుకు దేవుడు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను అన్నాడు. ఐగుప్తుడైనటువంటి ఈ ఫొతిఫర్ యొక్క ఇంట్లో అతడు వర్ధిల్లుతూ ఉన్నాడట అండి. తామర పుష్పం నీళ్ళల్లో ఉంటే అది ఎంతో చక్కగా ప్రకాశిస్తుంది. గులాబీ చెట్లు తీసుకుని వెళ్ళి ముళ్ళ చెట్లు వేసినా సరే అందులోంచి గులాబీ వస్తుంది కదా. ఒక మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి, దైవభయం కలిగినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎంత చెడ్డగా ఉన్నా, సమాజం ఎంత చెడిపోయి ఉన్నా సరే ఆ వ్యక్తి మంచిగానే ఉంటాడు కదండి. బ్రేకరీ అనే ఇంటికి అడ్రస్ మనం తెలుసుకోవాల్సిన పని లేదు, ఆ మంచి సువాసనే అక్కడికి నడిపిస్తుంది అన్నాడు ఒక వ్యక్తి. అవును కదా. షేక్స్పియర్ ఏమని చెప్పాడంటే, రోజ్ హ్యాజ్ ఇట్ థాన్స్ బట్ రోజ్ ఈజ్ ఆల్వేస్ రోజ్ అన్నాడు. గులాబీ పువ్వుకు మరి ముళ్ళుంటాయి, కానీ ఆ ముళ్ళు ఉండినా కానీ గులాబీ గులాబే అన్నాడు. మనిషికి కష్టాలున్నా, శ్రమలున్నా, బాధలున్నా సరే ఆ వ్యక్తి నిజాయితీగా ఉన్నప్పుడు, అతడు కష్టపడి పనిచేసేవాడిగా ఉన్నప్పుడు, అతడు దైవభయం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎక్కడున్నా సరే వర్ధిల్ల చేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. నీళ్లు లేనప్పుడు కూడా కొన్ని చెట్లు ఫలిస్తూనే ఉంటాయి కదా. లివింగ్ కెనాల్స్ అంటే వర్షాకాలంలో నీళ్లు ఉండేటువంటి వాటిని ఏమంటారంటే జీవనదులు. అవి వర్షానికి తగినట్లుగా నీళ్లు ఉంటాయి, కానీ వర్షం లేనప్పుడు కూడాను కొన్ని నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, వాటిని జీవనదులు అన్నారు. కష్టాలు వచ్చినప్పుడే దేవుని ప్రేమను తెలుసుకొని ఈ లోకంలో ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నాకు తోడుగా ఉన్నాడు, నా తల్లి చనిపోయినా, నా తండ్రి దూరమైనా, నా అన్నదమ్ములు నాకు దూరమైనా ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఈ ఐగుప్తునైనటువంటి ఫొతీఫర్ ఇంట్లో యోసేపు ఆయన సన్నిధిలో వర్ధిల్లుచూ ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్, నీవు ఎక్కడున్నా సరే యేసు ప్రభు నీకున్నట్లయితే, ఆయన నీలో ఉన్నట్లయితే, నీవు ఆయన బిడ్డగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. శ్రమల్లో కూడా నువ్వు మరి వికసించే పద్మంలాగా ఉంటావు. పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసా? మేము మరణపు వాసనగా లేము, కానీ మేము క్రీస్తును బట్టి మేము సువాసనగా ఉన్నాము అన్నాడు. యేసుక్రీస్తు ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఈ పాపలోకంలో ఎక్కడ పడితే అక్కడ వారు కలుషితమైపోయేవారిగా ఉండరు, పాపంతో రాజీ పడేవారిగా ఉండరు, వారు పరిశుద్ధంగానే జీవిస్తారు కదా. పరిశుద్ధత అనేటువంటిది మనం వేసుకునే బట్టల వలన, మనం తినే ఆహారం వలన వచ్చేది కాదండి. అది దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట ద్వారా, యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అడుగుజాడల్లో నడుచుట ద్వారా ఈ పరిశుద్ధతను మనం సంపాదించుకుంటాం. పాపం నుంచి విడుదల పొంది క్రీస్తు మార్గంలో నడిచే ప్రతి వ్యక్తికి ఇలాంటి అద్భుతమైన జీవితం ఉంటుంది.
మూడవ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని తన యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ప్రమోషన్ వచ్చిందండి. ఎవరైనా సరే ఒక స్లేవ్కి ప్రమోషన్ ఇస్తారా? ఒక బానిసకి? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫొతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి యోసేపుకి ఒక ప్రమోషన్ ఇచ్చాడట. అవునండి, తన పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడు సామాన్యుల ఎదుట మాత్రమే కాదు రాజుల ఎదుట కూడా నిలబడతాడంట. యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో మరి ఎవరైతే తమకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటారో వారిని అనేక మంది మీద అధిపతిగా చేస్తాడట. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద వారిని అధిపతులుగా చేస్తారట. ఈరోజులో నమ్మకస్తులను కనుగొనలేకపోతున్నాం కదా. ఆఫీసులో ఫైళ్ళు అలానే సంవత్సరాల కొలది ఆ ఫైల్స్ అక్కడే ఉంటున్నాయి, కానీ ఆ ఫైల్స్ని మరి కదిపించి పనిచేసేవాళ్ళు లేకపోవటం చూసి పనులు ఆగిపోయి అనేక మంది బాధలతో ఉంటున్నారు కదా. అనేక మంది లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారు కదా. తాము చేయవలసినటువంటి పనులు అది వారి బాధ్యతనని గుర్తించగలిగితే నిజంగా ఈ రోజున మన సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతుంది. ప్రతివాడు ఎదుటివాడిని దోచుకోవటానికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజులో తమ పని నమ్మకంగా చేయగలిగిన వారిని ఎంతమందిని కనుగొనగలం? ప్రియ సోదరుడా, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఐగుప్తు దేశంలో, మరి ఫొతిఫర్ యొక్క ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నమ్మకంగా ఉన్నాడట. యెహోవా యోసేపుకు తోడై ఉండిననే విషయాన్ని దేవుడు తెలియనటువంటి వ్యక్తి ఐగుప్తుడైనటువంటి ఫొతిఫర్ చూసి తన ఇంట్లో దేవుడు ఇంత సమృద్ధినిచ్చినందుకై ఈ వ్యక్తి ఎక్కడి నుంచో బానిసగా తెచ్చినటువంటి వ్యక్తి వచ్చిన రోజు నుంచి మా ఇంట్లో పరిస్థితులన్నీ కూడాను చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి, శుభప్రదంగా ఉన్నాయి, మా ఇంట్లో శాంతి సమాధానాలు ఉన్నాయి, మా ఇంట్లో సంతోషం ఉన్నది. ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయేమో, అంతకుముందు యోసేపు ఇంట్లోకి రాకముందు పనివాడిగా ఆ ఇంట్లో మరి చాలా అప్పులు బాధలు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. కానీ యోసేపు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు యోసేపుతో ఉన్నటువంటి దేవుడు వారిని దీవించడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? యోసేపు వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అవును సోదరి సోదరులారా, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. అబ్రహాము తన ఇంట్లోనికి వెళ్ళినప్పుడు మొట్టమొదట చేసిన పని ఏంటంటే ఐగుప్తు దేశానికి షెకెములోకి వచ్చినప్పుడు ఆయన ఆ గుడారంలో ఒక బలిపీఠాన్ని కట్టాడట. యెహోవా నామమున ప్రార్థన చేశాడట. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడట. మేబీ పితరుల గురించి తెలుసుకున్నటువంటి యోసేపు, మరి మా యొక్క పితరుడైనటువంటి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్ అండి, ఎంత మంచి విశ్వాసం. ఈ యొక్క సందేశాన్ని ఆలకిస్తున్న సోదరి సోదరులారా, మీరు కష్టాల్లో ఉన్నారా? మీ జీవితం తారుమారు అయిపోయిందా? వివాహం అయిపోయిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినాయా? సమాధానం లేని స్థితిలో మీ జీవితం ఉన్నదా? ఒక్కసారి యోసేపుని గురించి ఆలోచించండి. ఏమైనా షేక్ అయ్యాడండి? ఈరోజున చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకుందామా, పారిపోదామా, ఎక్కడికైనా వెళ్ళిపోదామా, ఎవరైనా ఆశ్రయిద్దామా అనుకునేటువంటి వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుందండి. విశ్వాసం ఉండాలండి, ధైర్యం ఉండాలండి. ఈ జీవితాన్ని ఒక పరుగు పందెంగా పోల్చాడు బైబిల్లో. గురియొద్దకు పరిగెత్తాలట. క్రీస్తును విశ్వసించినటువంటి వారు క్రీస్తును చేరుకోవాలి. ఆ పరలోక రాజ్యం చేరటం కోసం మనం ప్రయాసపడాలి, పరిగెత్తాలి. మంచి విషయాల కోసం మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించటం మనకు అది దీవెనకరంగా మారుతుంది. కానీ తప్పులు చేసి శ్రమలు అనుభవించటం కంటే ఏ తప్పు చేయకుండా మరి శ్రమలు అనుభవించటంలో ఉండే ఆనందం, సంతోషం, సంతృప్తి చాలా గొప్పది కదండి. నిజాయితీ, యథార్థత, పవిత్రత ఇవి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిలో ఉండేటువంటి ప్రథమంగా కనపడేటువంటి లక్షణాలు. పైకొకటి లోనొకటి కాదండి. వేషధారణను దేవుడు అసహించుకుంటాడు. వేసులు పరలోక రాజ్యం చేరుతారట, కానీ వేషధారులు అంటే భక్తి ముసుగులో వారిని వారు మోసం చేసుకుంటూ ఎదుటివారిని కూడా మోసగించేటువంటి వారి దుస్థితి అయ్యో చాలా విచారకరం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా యేసు ప్రభు దగ్గరికి మనల్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. యేసు మన పాప జీవితం నుంచి, మన వేషధారణ నుంచి మనకి విడుదలనిచ్చే దేవుడు. ఆయన సిలువ మీద చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని మన హృదయంలో విశ్వసించినప్పుడు మనకు ఒక నూతన జీవితం వస్తుంది. మనలో కూడాను ఇలాంటి భక్తిహీనత, లోకంలో ఉండేటువంటి
పరిస్థితులన్నింటిలో కూడాను ధైర్యంగా ఆయన మీద ఆనుకొని సాగిపోయే జీవితాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ యోసేపుని వర్ధిల్ల చేశాడట. అయితే ఇలాంటి యోసేపుకి కష్టం వచ్చిందా? అసలే కష్టాల్లో ఉన్నాడు కదా, ఇంత నీతిగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, మరి ఇతనికి ఏమైనా కష్టం వచ్చిందా అంటే వచ్చింది అని నేను బైబిల్ చెప్తా ఉంది. 7వ వచనం, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనింపమనని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కనుక కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నావో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. కష్టం వచ్చిందండి, నీతిగా బతికే వాళ్ళకి కష్టాలు వస్తాయి కదా. దేవుడు భయం కలిగి జీవించే వాళ్ళకి, దేవుడికి భయపడేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ లోకంలో శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలో దేవుడు జయమిస్తాడని చెప్పడానికి ఇదిగో యోసేపు యొక్క జీవితం మనకు చాలండి. యోసేపు యేసుక్రీస్తులాగా ఇక్కడ మనకు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ఏ తప్పు చేయకపోయినా సరే, ఆయన అందరికీ మేలు చేసినా సరే, ఆయన ఏమన్నారో తెలుసా? వీడు అన్నారండి, ఆ మాట బైబిల్లో ఉంటుంది, మంచి వాళ్ళను పట్టుకొని దుర్భాషలాడారండి. 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచినటువంటి యేసు ప్రభుని సిలువేశారండి. 4 దినములు కూలిపోయినటువంటి శవమైనటువంటి లాజర్ను చనిపోయినటువంటి లాజర్ని యేసయ్య బ్రతికిస్తే యేసు ప్రభును చంపాలనుకున్నారట అండి. ఎంత విచారం అండి, చనిపోయినోడిని బ్రతికిస్తే యేసు ప్రభును చంపాలనుకున్నారట. ఎలాంటి భయంకరమైన పరిస్థితి, ఎందుకంటే యేసుక్రీస్తుని అందరూ విశ్వసిస్తున్నారు కనుక, అందరూ తమ పాప జీవితాన్ని విడిచి పశ్చాత్తాపడి క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు కనుక యేసును చంపాలనుకున్నారట. యేసు ప్రభుతో పాటు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి లాజర్ను కూడా చంపాలనుకున్నారట. ఏం లోకం అండి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు పరలోక రాజ్యం అనేటువంటిది ఇలాంటి వారి కోసమే సిద్ధంగా ఉన్నది. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా రక్షణను పొందినటువంటి విశ్వాసిగా నీవు కూడా యోసేపులాగా శ్రమల మధ్య ఒక నిరీక్షణ కలిగి ఆ క్రీస్తును వెంబడించాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదట. ఏ నిరీక్షణ? ఈ లోక సంబంధమైన నిరీక్షణ కాదండి, చనిపోయిన తర్వాత జీవించే ఒక అద్భుతమైనటువంటి జీవితం. యేసుక్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ, ఆయన నన్ను రక్షించాడు, ఆయన నా పాపంలో కొరకై చనిపోయి తిరిగి లేచాడు, యేసు నాలో ఉన్నాడు, నన్ను అన్ని విధాలా ఆయన నడిపిస్తాడు. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. యోసేపు కట తన మరి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఫొతీఫరు భార్య అతనితో శయనించమనని చెప్పిందట. ఎంత భయంకరమైన విషయం అండి. అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము, యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడ్డానని బైబుల్ చెప్తూ ఉంటే ఈ స్త్రీ చూడండి ఎంత హీనమైనటువంటి ప్రవర్తన. తన ఇంట్లో పనిచేసేటువంటి ఆ యొక్క యోసేపుతో తాను తన యొక్క మరి శీలించమనని చెప్పటం, పాపం చేయమనని చెప్పటం ఎంత భయంకరమైనటువంటి విషయం అండి. అయితే యోసేపు ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నాడో, ఈ శ్రమలో ఎలా ఎదుర్కొన్నాడో మనం చూసినట్లయితే, నేను ఈ పని చేయను ఎందుకంటే ఇది దుష్కార్యము అని చెప్పి ఆమెతో డిక్లేర్ చేశాడండి. దుష్కార్యము అంటే చెడు పని. ఈ పని చేస్తే నేను 3కి నేను ద్రోహం చేస్తాను. 1, నన్ను నమ్మినటువంటి నా యజమానుడికి నేను ద్రోహం చేస్తున్నాను. 2, నా దేవునికి ఎదుట నేను దుష్కార్యం ద్రోహం చేస్తున్నాను. తర్వాత, ఇది నేను చేస్తున్నాను కాబట్టి ఇది నాకు నేను చేసుకుంటున్నటువంటి ద్రోహ కార్యం. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి ఆలోచన మారు మనసు పొందినటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళలో తప్పనిసరిగా వస్తుందనే విషయాన్ని ఇక్కడ యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పాపము చెయ్యరు, పాపము చేయ జాలరు అని నేను బైబుల్ సెలవిస్తూ ఉన్నదాన్ని. పాపము వలన వచ్చే జీతం ఆధ్యాత్మిక మరణం అయితే దాని వలన పొందే ఫలితం కూడాను ఈ లోకంలో కన్నీరు, దుఃఖము, బాధే. యవనస్తుల గురించి సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమన్నాడంటే, జార స్త్రీ యొద్ద నుండి దూరముగా పారిపో. ఎవడైనా సరే పరస్త్రీతో కానీ అతడు కానీ సాంగత్యం చేస్తే అతడు తన యొక్క శరీరాన్ని అతడు నాశనం చేసుకుంటున్నాడు.
జారత్వం అనేటువంటి పాపము శరీరానికి లోపల జరిగేటువంటిది కనుక అతడు దేవుని ఆలయమును అతను పాడు చేస్తున్నాడు. కాబట్టి అతడు శిక్షను తప్పించుకోడు. ఎవడైనా సరే నిప్పుల మీద నడిస్తే అతని యొక్క కాలు కాలకుండా ఉంటాయా, గాయాలు అవ్వకుండా ఉంటాయా, బర్న్స్ అవ్వకుండా ఉంటాయా? అలానే తన పొరుగువాని భార్యతో కూడువాడు ఆ విధంగా నాశనమైపోతాడు అని బైబిల్ చక్కగా హెచ్చరిస్తుందండి. ఈనాడు వ్యభిచార పాపానికి అనేక మంది బానిసలైపోయి ఉన్నారు కదా, అనేక మంది ఈ పాపం ఇలాంటి అక్రమ సంబంధాల్లో, లైంగికమైనటువంటి సంబంధాల్లో వాళ్ళు ఇరుక్కుపోయి రాలేని స్థితిలో వారి జీవితాలు మరి నాశనమైపోతున్నాయి కదా. ఇలాంటి పాప కోపం నుంచి యేసు ప్రభు విడిపిస్తాడు ప్రియ సోదరి సోదరులని. కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అన్నట్లుగా తన గురించి తాను ముందుగా ఆలోచిస్తున్నాడు యోసేపు. ఓ యవనస్తుడా, నీ జీవితం ఎలా ఉన్నది? పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా నీ శరీరాన్ని, నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ యొక్క జీవిత విధానం దేవుని దృష్టిలో పవిత్రంగా ఉన్నదా? ఒకవేళ ఇలాంటి పాపంలో నీ కాలు జారి పడిపోయినట్లయితే ఇప్పుడే ఈ సమయం ఉందే యేసు ప్రభు సిలువను ఆశ్రయించి ఆయన నిన్ను చక్కగా రక్షిస్తాడు, నీ పాపములన్నీ క్షమిస్తాడు. యోసేపు తాను అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అన్నాను. ఎందుకు ఈ పాపం చేయాలి, ఎందుకు ఈ దుష్కారం చేయాలని ఆమెతోటే చెప్పాడటండి, చెప్పాడంట. ఒకరోజున సాతాను మరి బహుగా శోధించినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక దినమున ఆమె ఈ వ్యక్తిని చూసి, ఆమె 13వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు. ఒకరోజున ఎవరు లేని సమయంలో తను ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ తనను పట్టుకొని శయనించమని చెప్పిందట. వెంటనే అతడు ఆమె చేతులను విదిలించుకొని బయటికి పారిపోయాడటండి. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ హీఈస్. తన మనస్సాక్షిని ఎంత చక్కగా కాపాడుకున్నాడు, తన జీవితాన్ని భద్రంగా కాపాడుకున్నాడట. అయితే దానికి తాను చెల్లించిన మూల్యం ఏంటంటే ఆ స్త్రీ అతని మీద ఈ నేరం మోపింది, అతడే నా మీద బలప్రయోగం చేశాడని చెప్పినప్పుడు జైల్లో వేశాడట. తన భర్త జైల్లో వేసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఆ జైలులో మంచి మనస్సాక్షి కలిగినటువంటి, ఏ పాపము చేయకుండా, ఏ విధమైనటువంటి సైతానుకు తన యొక్క జీవితాన్ని అప్పగించుకోకుండా దేవునికి భయపడినటువంటి యోసేపు ఆ యొక్క ఖైదీగా ఉన్నాడట. అయితే అక్కడ కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడట. దేవుడు అతన్ని ఆ జైల్లో అతన్ని ఆశీర్వదించాడట. దేవుడు తోడుగా ఉంటే, మంచి మనస్సాక్షి ఉంటే, అపరాధ భావం లేనప్పుడు, దోషారోపణ చేసే మనస్సాక్షి లేనప్పుడు ఒక వ్యక్తి జైల్లో ఉన్నా నిద్రపోతాడు, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే అతను పాపం చేయలేదు కదా, ఆ స్త్రీతో అతను వ్యభిచార కార్యక్రమం చేయలేదు కదా, కాబట్టి అతను మనసు నిండిన ఆనందంతో ఉన్నది. అతనితో ఉన్నాడు, అతనిలో ఉన్నాడు. కానీ అపరాధ భావం ఉన్నప్పుడు, దోషారోపణ చేసే మనస్సాక్షి ఉన్నప్పుడు, పాపం చేసినటువంటి వ్యక్తి ఎంత పట్టు పొరుపు మీద పడుకున్నా సరే, అతను ఏ సిరీంలో పడుకొని ఉన్నా సరే, పెద్ద కారుల్లో విమానాల్లో తిరుగుతున్నా సరే, ఆ పాపం అతను వెంటాడుతూనే ఉంటుంది కదా. షేక్స్పియర్ అనేటువంటి ఆ రంగస్థల నటుడు ఇలా చెప్పాడే ఉండంటే, గిల్ట్ ఈజ్ ఎ షాడో దట్ ఫాలోస్ యూ టిల్ యూ రీచ్ టు ద టూమ్ అన్నాడండి. అంటే అర్థం ఏంటో తెలుసా, ఈ యొక్క దోషారోపణ చేసే మనస్సాక్షి అనేటువంటిది అది ఒక నీడలాగా నిన్ను మరణంలోనికి వెళ్ళేంతవరకు, సమాధిలోనికి వెళ్ళేంతవరకు అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అది నీ మనసులో నుంచి పోదు. మనిషి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? పాపం అతని హృదయంలో ఉన్నది కనుక. సంతోషాన్ని పీకివేసేది ఆ యొక్క పాపమేనండి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఓ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇలాంటి స్థితిలో నీ జీవితం కానీ కుట్టుమిట్లాడుతున్నట్లయితే ఈ పాపాన్ని జయించే శక్తి యేసు ప్రభు మనకివ్వటానికి సిలువ మీద చనిపోయాడు. ఓ, ఇక్కడ యోసేపు ఎంతో సంతోషంగా ఉన్నాడు. 39వ అధ్యాయము చివరి వచనంలో అనగా 23వ వచనం చదువుతాను, దయచేసి వినండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయినది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇది యోసేపుని గురించి అండి. యోసేపు ఆ జైల్లో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కనుక ఆ జైలు అధికారట
సమస్త పనులన్నీ కూడాను యోసేపుకే అప్పగించాడట. అంటే అక్కడ నేరస్తులందరి చేత పని చేయించే పని ఇతనికిచ్చాడు, కానీ ఇతను పని చేయలేదు. ఎందుకంటే అంత నమ్మకంగా ప్రతి పని చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యోసేపు జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా యేసును కలిగినటువంటి మనం విశ్వాసంతో నిరీక్షణతో మనం ఉన్నట్లయితే ఒక దినమున ఆయన మనల్ని విడిపిస్తాడు. ఒక దినమున మనల్ని ఆయన తను సిద్ధపరిచినటువంటి ఆ యొక్క యోగ్యమైన జీవితాన్ని మనకిచ్చి అనేక మందికి మార్గదర్శకులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యోసేపు ఎన్ని కష్టాలు అనుభవించాడు, చెయ్యని నేరానికి జైలుకెళ్ళాడు, అలానే అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, అయినా నీవు విడిచిపెట్టలేదయ్యా. యోసేపు దేవునికి భయపడేవాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మేమందరము నీకు భయపడి నీ మార్గంలో నడిచేవారుగా, ఈ సహోదరి సహోదరులందరూ నీ మార్గంలో నడుస్తూ శ్రమల్లో కూడా క్రీస్తునందు విశ్వాసము కలిగి జీవించేవారిగా సహాయం చేయండి. ఎవరైతే ఇంకనూ ప్రభువా పాపపు ఊబిలో నాయన శ్రమలలో బాధల్లో ఉన్నట్లయితే, ఇప్పుడే తండ్రి వారికి నీ శక్తిని దయచేయండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, నీ రక్తంలో కడగండి, నీ సాక్షులుగా నిలబెట్టుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిరిగి ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించండి. దేవుడు మీకు తోడయ్యుండునుగాక. మీ ప్రార్థన అవసరాలు మాకు ఎప్పటికప్పుడు తెలియచేయండి. మరొకసారి కలుసుకుందాం. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 వరకు జరుగును. అడ్రస్: ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.